Sandeep360 Tech. Like, share, subscribe. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఈరోజు వీడియోలో నేను మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ని షేర్ చేస్తున్నాను అండి. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో అనేది లెంత్ ఎక్కువగా ఉంటుందండి, ఎందుకంటే నేను ప్రతి ఒక్క టాపిక్ గురించి కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎవరైతే బ్లాగింగ్ కెరియర్లో తొందరగా సక్సెస్ అవ్వాలి, ఎటువంటి మిస్టేక్స్ అనేవి చేయకుండా మీ బ్లాగింగ్ కెరియర్లో మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో అనేది మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి. కాబట్టి వీడియో అనేది స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో మనం బ్లాగింగ్ కెరియర్లో సక్సెస్ అవ్వాలంటే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి కావాలి. సో దాంట్లో మనం ఎటువంటి మిస్టేక్స్ అనేవి చేయకూడదు అనేది కూడా మనకి చాలా బాగా తెలిసి ఉండాలండి. ఎందుకంటే మనకు తెలిసి తెలియక ఏమైనా మిస్టేక్స్ చేస్తే అవి ఫ్యూచర్లో మన బ్లాగింగ్ కెరియర్ మీద, అదేవిధంగా మన వెబ్సైట్ మీద కూడా ఇంపాక్ట్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఆ మిస్టేక్స్ అనేవి ఏం చేయకూడదు అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, డూ యూ వాంట్ ఏ బికమ్ ఏ ప్రో బ్లాగర్. సో మీరు ఒక ప్రో బ్లాగర్ కింద చేంజ్ అవ్వాలి అనుకుంటే, మీ ఆన్లైన్లో మనీ అనేది ఎర్న్ చేసుకోవాలనుకుంటే, ఒకవేళ మీరు కనుక బిగినర్ లెవెల్లో ఉంటే కనుక ఈ డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లో, మీరు జెన్యున్గా అంటే లీగల్గా డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగించి మనీ అనేది ఎర్న్ చేయాలనుకున్నా లేదా దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా సరే, నేను ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ బేస్ చేసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు కనుక బ్లాగింగ్ వెబ్సైట్ కానీ అదేవిధంగా బిజినెస్ వెబ్సైట్ కానీ డిజైన్ చేయాలంటే మనకి హోస్టింగ్ అనేది తప్పనిసరిగా కావాలి. అయితే హోస్టింగ్ పర్చేస్ చేసేటప్పుడు చాలామంది తక్కువ కాస్ట్కి వస్తుంది లేదా దాని గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలియక ఏది పడితే అది పర్చేస్ చేస్తుంటారు. అప్పుడు ఏమవుతుందంటే మీ వెబ్సైట్కి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫ్యూచర్లో రావడం జరుగుతుంది. అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీరు హోస్టింగ్ని ఏ విధంగా పర్చేస్ చేయాలనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో హోస్టింగ్ని పర్చేస్ చేసేటప్పుడు ముందుగా మనం చూడాల్సింది ఆ వెబ్సైట్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది వాళ్ళు ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే లోడింగ్ టైం అనేది ఫాస్ట్గా ఉంటుందా లేకపోతే స్లోగా ఉంటుందా. యాజ్ పర్ గూగుల్ టర్మ్స్ ప్రకారం ఏ వెబ్సైట్ అయితే వితిన్ 2 సెకండ్స్లో లోడ్ అవుతుందో ఆ వెబ్సైట్ అనేది ర్యాంకింగ్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందనేసి చెప్పడం జరిగిందండి. కాబట్టి మీరు ఏదైతే హోస్టింగ్ తీసుకుంటున్నారో వాళ్ళ అప్ టైం ఎలా ఉంది, వాళ్ళ వెబ్సైట్ పర్ఫార్మెన్స్ అనేది వాళ్ళు ఎలాగ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. సో సెకండ్ పాయింట్ చూసినట్టయితే కనుక సెక్యూర్. సో మీరు తీసుకున్న హోస్టింగ్ అనేది ఎంత సెక్యూర్ అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ వెబ్సైట్కి ఏదైనా మాల్వేర్ అటాక్స్ కానీ లేదా ఏదైనా వైరస్ అటాక్స్ అయినప్పుడు మీ హోస్టింగ్ అనేది ఎంత సెక్యూర్గా ఉంటే మీ వెబ్సైట్ అనేది హ్యాకింగ్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుందండి. కాబట్టి మీరు ఏదైతే హోస్టింగ్ తీసుకోబోతున్నారో ఆ హోస్టింగ్ కంపెనీ వాళ్ళు సెక్యూరిటీ ఫీచర్స్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారో కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. థర్డ్ వన్ సపోర్ట్. సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు ఏదైనా డౌట్ వచ్చింది. సో డౌట్ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ కంపెనీ ఎవరైతే మీరు సర్వీస్ తీసుకుంటున్నారో వాళ్ళ నుంచే మీరు ఇన్ఫర్మేషన్ పొందుతారు, కానీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళు చెప్పడానికి పాసిబిలిటీస్ ఉండవు. సో మీకు ఏ టైంలో అయినా సపోర్ట్, అంటే 24/7 మీకు సపోర్ట్ ఉండే హోస్టింగ్ సర్వీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పర్చేస్ చేయడానికి ప్లాన్ చేయండి. సో తర్వాత మీరు చూసినట్టయితే కనుక అడ్వాన్స్ టెక్నాలజీ. మనకి డిజిటల్ మార్కెటింగ్లో ఎప్పటికప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీని వస్తుంటాయండి, కొత్త కొత్త ప్రాసెసెస్, కొత్త కొత్త ర్యామ్స్. అంటే మన వెబ్సైట్ యొక్క పర్ఫార్మెన్స్ మంచిగా ఉండాలి అంటే కనుక మనం ఏదైతే హోస్టింగ్ పర్చేస్ చేసామో వాళ్ళ యొక్క హార్డ్వేర్ సిస్టమ్ కూడా చాలా అడ్వాన్స్గా ఉండాలి. ఎప్పటికప్పుడు వాళ్ళు దాన్ని అప్డేట్ చేస్తూ ఉంటేనే మన వెబ్సైట్ కూడా ఫాస్ట్గా లోడ్ అవ్వడానికి, అదేవిధంగా తొందరగా గూగుల్లో ర్యాంక్ అవ్వడానికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో వాళ్ళు ఎటువంటి టెక్నాలజీ సంబంధించిన ఎక్విప్మెంట్ యూస్ చేస్తున్నారు, సో హార్డ్వేర్ విషయంలో, సో SSD యూస్ చేస్తున్నారా, HDD యూస్ చేస్తున్నారా, సో మీకు క్లౌడ్ సపోర్ట్ చేస్తుందా, సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ నుంచి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు చూసినట్లయితే ఈజీ టు మేనేజ్. సో వన్స్ మీరు హోస్టింగ్ పర్చేస్ చేసిన తర్వాత మీ వెబ్సైట్ని ఇన్స్టాల్ చేయడం కానీ దాన్ని మేనేజ్ చేసుకోవడం కానీ బ్యాకప్ తీసుకోవడం ఇలాగా అన్నీ కూడా మనకి ఈజీగా ఏదైతే ఉంటుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు చూసినట్లయితే అఫోర్డబుల్ ప్రైస్. మనం ఏదైతే హోస్టింగ్ పర్చేస్ చేస్తున్నామో దానికి సెక్యూర్ పరంగా ఫాస్ట్, అదేవిధంగా సపోర్ట్, అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ దెన్ ఈజీగా మేనేజ్ చేసుకోవడానికి అవైలబుల్ ఉండాలి. అంతేకాకుండా ప్రైస్ అనేది మనకి సూటబుల్గా ఉండాలన్నమాట. సో మనకి నెలకి 1000 రూపాయలు, 2000 రూపాయలు అలా కాకుండా మనకు బడ్జెట్లో, అంటే లైక్ మనకి 400-500 రూపీస్లోనే బెస్ట్ సర్వీస్ ఇచ్చే హోస్టింగ్ ప్రొవైడర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను చాలా వీడియోస్లో మీకు చెప్పడం జరిగింది నేను యూస్ చేసే సైగ్రౌండ్. సో సైగ్రౌండ్ అనేది ఇక్కడ నేను ఏవైతే ఫ్యాక్టర్స్ అన్నీ కూడా తీసుకున్నాను, ఒక హోస్టింగ్ అనేది 100% మీకు సూటబుల్ అని చెప్పడానికి ఏవైతే ఫ్యాక్టర్స్ అని నేను ఇక్కడ చూపించాను. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి కూడా మీకు కరెక్ట్గా వర్క్ అయ్యేది అండ్ దెన్ మీకు మంచి పర్ఫార్మెన్స్ ఉండేది సైగ్రౌండ్ అండి. సో నేను దాని గురించి డిజిటల్ కంపెనీలో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఒకవేళ హోస్టింగ్ అనేది మీకు పర్చేస్ చేయాలి, మీకు ఫ్యూచర్లో ఎటువంటి హోస్టింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి రాకూడదు అనుకుంటే కనుక 100% నేను మీకు రికమెండ్ చేస్తున్నాను. సో ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఎందుకంటే నేను ఇంతకుముందు గోడాడి, బిగ్ రాక్ ఇటువంటి
క్లౌడ్ హోస్టింగ్ అంటే నెలకి 1000 రూపాయలు పెట్టి మేనేజ్ చేసే హోస్టింగ్ కూడా నేను వాడడం జరిగింది. సో వాటిలో నాకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరిగింది, మాల్వేర్ అటాక్స్ కానీ ఇవన్నీ రావడం జరిగింది. అండ్ దెన్ సపోర్ట్ చేసే టైంలో కూడా బిగ్రాక్ వాళ్ళు 24/7 సపోర్ట్ ఉండేవాళ్ళు కాదు. కోడియాడే వాళ్ళు సపోర్ట్ ఉన్నా సరే అది టెక్నికల్ ఇష్యూ, మీరు వర్డ్‌ప్రెస్ డెవలపర్ని కాంటాక్ట్ అవ్వాలి. సో ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ అని నేను ఫేస్ చేయడం జరిగింది. సో అటువంటి ప్రాబ్లమ్స్ నుంచి వెరిఫై చేయగా అండ్ నాకు నేను ఓన్గా ఏది బాగుంది అని చెక్ చేయగా నాకు సైగ్రౌండ్ అనేది కనిపించడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రైస్ పరంగా చాలా ఎఫోర్డబుల్ అండి, ఫస్ట్ ఇయర్కి మాత్రమే. ఎందుకంటే వీళ్ళు బెస్ట్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి బిగినర్స్కి ఎక్కువ కాస్ట్ ఉండకూడదు అనేసి ఫస్ట్ వన్ ఇయర్ చాలా తక్కువ కాస్ట్కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ వన్ ఇయర్ మీకు మాత్రం ఇది చాలా తక్కువ కాస్ట్లోనే అవైలబుల్ ఉంది కాబట్టి సైగ్రౌండ్ హోస్టింగ్ మీరు ఎటువంటి డౌట్ లేకుండానే పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే సైగ్రౌండ్ హోస్టింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, అదేవిధంగా చాలా సెక్యూర్, సపోర్ట్ అనేది మీకు 24/7 ఉంటుంది. వాళ్ళు యూస్ చేసే హార్డ్వేర్స్ అన్నీ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ అండి. అదేవిధంగా వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్ బేస్డ్ సర్వర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి వరల్డ్ వైడ్గా. నెక్స్ట్ ఈజీ టు మేనేజ్, వేరే హోస్టింగ్ ప్రొవైడర్స్ అనేవాళ్ళు సిప్యాన్ అనే ఆప్షన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, దాన్ని కంట్రోల్ ప్యానల్ అంటారు. దాంట్లో మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, లైక్ బ్యాకప్స్ తీసుకునే దగ్గర నుంచి ఎస్ఎస్ఎల్ మేనేజ్ చేసేంత వరకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. బట్ అవన్నీ కూడా మనకి కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా ఈ సైగ్రౌండ్ వాళ్ళు ఏం చేశారంటే ఒక టూల్ని డెవలప్ చేయడం జరిగింది, దాన్ని సైట్ టూల్స్ అంటారు. అంటే సి ప్యానల్ కాకుండా ఈ సైట్ టూల్స్ అనేది దాంట్లో మనకి అవైలబుల్ ఉంటుంది. ఈ సైట్ టూల్ ఉపయోగించి ఎలా అయితే మనం వర్డ్‌ప్రెస్ వెబ్సైట్ని మెయింటైన్ చేస్తామో మనకి లెఫ్ట్ సైడ్ డాష్బోర్డ్ అనేది రావడం జరుగుతుంది. అక్కడ మీరు మీ వెబ్సైట్ని సెలెక్ట్ చేసుకోగానే మీ వెబ్సైట్ యొక్క పర్ఫార్మెన్స్, మీ వెబ్సైట్ యొక్క బ్యాకప్స్, అదేవిధంగా ఎస్ఎస్ఎల్, క్లౌడ్ ఫేర్, సిడిఎన్, సెక్యూరిటీ, సో ఇలాగ ప్రతి ఒక్క ఏవైతే మేజర్ ఆప్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా మీ పక్కనే కనిపించడం జరుగుతుంది అనమాట. సో మళ్ళీ మీరు ఎక్కడున్నా ఏంటి అనేది సెర్చ్ చేయకుండానే సింపుల్గా ఒక 4-5 స్టెప్స్లోనే మీ వెబ్సైట్ని 100% సెక్యూర్గా మెయింటైన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా సైగ్రౌండ్ వాళ్ళు మీకు ఒక ప్లగిన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ప్లగిన్ పేరు వచ్చేసి సైగ్రౌండ్ ఆప్టిమైజర్. సో ఈ ఆప్టిమైజర్ అనే ప్లగిన్ మీ వెబ్సైట్ యొక్క పర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా చెక్ చేస్తూ మీ వెబ్సైట్ అనేది తొందరగా లోడ్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఇప్పటి వరకు మనం హోస్టింగ్ గురించి మాట్లాడడం జరిగింది. అంటే మనం ఒక హోస్టింగ్ని పర్చేస్ చేసాము, డొమైన్ని పర్చేస్ చేసాము, వాటిని రెండింటిని ఉపయోగించి మనం వర్డ్‌ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో వర్డ్‌ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి వెబ్సైట్ అనేది ర్యాంక్ అవ్వాలంటే ఎస్సీఓ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎస్సీఓలో మనం చూసినట్టయితే ఇంకా ఆన్ పేజ్, అదేవిధంగా ఆఫ్ పేజ్ ఉంటుంది. సో ముందుగా నేను ఆన్ పేజ్ రిలేటెడ్గా ఉండే టాపిక్స్ గురించి మీకు డిస్కస్ చేయబోతున్నాను. సో దాంట్లో మీరు ఫస్ట్గా చూసినట్టయితే ఇండెక్సింగ్ ఇన్ సెర్చ్ ఇంజిన్. మన వెబ్సైట్ ఏదైతే డిజైన్ చేస్తున్నామో, మనం ఏదైతే బ్లాగింగ్ వెబ్సైట్ మెయింటైన్ చేస్తున్నామో, మన యొక్క వెబ్సైట్ అనేది అన్ని సెర్చ్ ఇంజిన్స్లో ఇండెక్స్ అయ్యేలాగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. కేవలం మనం గూగులే కదండి, బింగ్, యాహూ సెర్చ్ ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా మన వెబ్సైట్ అనేది అవైలబుల్గా ఉండేలాగా దాన్ని ఇండెక్స్ చేసి మనం చేయాల్సి ఉంటుంది. సో దీన్ని చేయాల్సిందల్లా మనం వాళ్ళు ఏవైతే ఇండెక్సింగ్ ప్లాట్ఫామ్స్ ప్రొవైడ్ చేస్తున్నారో పర్టికులర్ సెర్చ్ ఇంజిన్ వాళ్ళు దాంట్లో లాగిన్ అయ్యి మీ వెబ్సైట్ని లింక్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా మీ వెబ్సైట్ అనేది ఆ పర్టికులర్ సెర్చ్ ఇంజిన్లో ఇండెక్స్ అవ్వడం జరుగుతుంది అనమాట. వన్స్ మీ వెబ్సైట్ అనేది ఇండెక్స్ అయిపోయిన తర్వాత మనం ఆర్టికల్స్ అనేవి రాయడం స్టార్ట్ చేస్తాం. అయితే ఆర్టికల్ రాసేటప్పుడు కొన్ని మేజర్ స్టెప్స్ అనేవి మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పే స్టెప్స్ అనేవి కూడా మీరు మెయింటైన్ చేసినట్టయితే కనుక మీ వెబ్సైట్ 100% ర్యాంక్ అవ్వడానికి ఇవి బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అయితే ఆర్టికల్ రాసేటప్పుడు మనం ఆర్టికల్కి టైటిల్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. సో వన్స్ టైటిల్ అనేది ప్రొవైడ్ చేసిన తర్వాత మనకి హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఏదైతే టాపిక్ తీసుకున్నారో ఆ టాపిక్కి సంబంధించిన టైటిల్ని మీరు H1 కింద తీసుకోవాలి, దీన్ని హెడ్డింగ్ 1 అంటారు. తర్వాత మీరు చూసినట్టయితే కొంచెం మీరు కిందకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నెక్స్ట్ పారాగ్రాఫ్ స్టార్ట్ చేసే ముందు మళ్ళీ హెడ్డింగ్ 2, ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 10 స్ట్రీట్ ఫుడ్స్ ఇన్ ఇండియా అనేసి మీరు ఒక టైటిల్ తీసుకున్నారు, దాన్ని H1 కింద తీసుకోవచ్చు. సో వాటి లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు హెడ్డింగ్ 2 కింద ఏం తీసుకోవచ్చు అంటే పర్టికులర్గా ఏదైతే మీరు ఫుడ్ గురించి చెప్పాలి అనుకుంటున్నారో ఆ పర్టికులర్ ఫుడ్ యొక్క నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తూ హెడ్డింగ్ 2 అని దాని గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ ఏదైతే ఉందో దాని గురించి H3 అని చెప్పి మీరు దాని గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయొచ్చు. ఇలా మీరు ఏదైతే కేటగిరీ మీద ఆర్టికల్స్ రాస్తున్నారో దానికి సంబంధించిన హెడ్డర్ ట్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం ద్వారా మీ ఆర్టికల్ అనేది చూడడానికి చాలా నీట్గా ఉంటుంది, అదేవిధంగా మీకు తొందరగా ర్యాంక్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. తర్వాత మీరు చూసినట్టయితే కనుక ఆర్టికల్ స్లగ్. సో స్లగ్ నథింగ్ బట్ URL అండి, మన వెబ్సైట్ ఏదైతే ఆర్టికల్ రాస్తున్నామో. సో ఆర్టికల్ URL అనేది మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే SEO పరంగా ర్యాంక్ అవ్వడానికి స్లగ్ అనేది కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మీరు ఏదైతే URL తీసుకుంటున్నారో మీ ఫోకస్ కీవర్డ్కి రిలేటెడ్గా ఉండేలాగా URLని ప్లాన్ చేసుకోండి. సో మనం టైటిల్ ప్రొవైడ్ చేసాము, నెక్స్ట్ వచ్చేసి స్లగ్ అనేది ప్రొవైడ్ చేసాము, తర్వాత మనం చూసినట్టయితే మెటా డిస్క్రిప్షన్. సో ఈ మెటా డిస్క్రిప్షన్ అనేది ఏంటంటే మన ఆర్టికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే వర్డ్‌ప్రెస్ ఉపయోగిస్తున్నారో వాళ్ళు డైరెక్ట్గా ఆర్టికల్ రాసేటప్పుడు మనకి ఈ స్టెప్స్ అన్ని కనిపించండి. మీరేం చేయాలంటే దీనికంటే ఒక ప్లగిన్ అనేది ఉపయోగించాల్సి ఉంటుంది, అదే యోస్ట్ SEO ప్లగిన్. సో యోస్ట్ SEO ప్లగిన్ అనేది మనకి ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. దాన్ని మీరు వన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ ఆర్టికల్ కింద SEO ఫోకస్ కీవర్డ్, SEO ఎనాలిసిస్, రీడబిలిటీ ఎనాలిసిస్ అనేసి కొన్ని ఆప్షన్స్ కనిపించడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీరు అక్కడ
స్నిప్పెట్ ప్రివ్యూ అనేసి అక్కడ మీకు మొబైల్ అదే విధంగా డెస్క్టాప్ అన్న రెండు ఆప్షన్స్ ఉంటాయి. డెస్క్టాప్ ఆర్ మొబైల్ వ్యూలో మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే కనుక ఆర్టికల్ టైటిల్, ఆర్టికల్ స్లగ్, అదేవిధంగా మెటా డిస్క్రిప్షన్ త్రీ ఆప్షన్స్ కనిపించడం జరుగుతుంది. ఆ త్రీ ఆప్షన్స్లో కూడా మీరు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో మెటా డిస్క్రిప్షన్ అనేది కూడా మనం కరెక్ట్గా ఏదైతే ఫోకస్ కీవర్డ్ తీసుకున్నామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఫోకస్ కీవర్డ్, అసలు మీ ఆర్టికల్ అనేది ఎందుకు రాస్తున్నారు, మీ ఆర్టికల్ అనేది దేన్ని ఉద్దేశించి మీరు రాస్తున్నాను చూపించడం కోసం కంపల్సరీ మనం ఫోకస్ కీవర్డ్ అనేది తీసుకోవాలండి. అయితే ఈ ఫోకస్ కీవర్డ్ తీసుకోవడంలో మనకి కొన్ని కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో వాటిని ఉపయోగించి మనం కీవర్డ్ రీసెర్చ్ చేసి ఏ కీవర్డ్ అయితే మనకి తొందరగా ర్యాంక్ అవుతుందో ఆ పర్టికులర్ కీవర్డ్ని మనం ఇక్కడ ఫోకస్ కీవర్డ్ కింద తీసుకొని మీరైతే ఆర్టికల్ రాస్తున్నారో అది తొందరగా ర్యాంక్ అవడానికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా మీ ఆర్టికల్లో మీరు ఇంటర్నల్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంటర్నల్ లింక్స్ అంటే మీ వెబ్సైట్కి సంబంధించిన లింక్స్ అనేవి మీ ఆర్టికల్లో మీరు ప్రొవైడ్ చేయాలి. ఈ లింక్స్ అనేవి మనకి ఎలా ఉపయోగపడుతుందంటే ఎవరైనా మీ ఆర్టికల్ మొత్తం చదివారు, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్ట్రీట్ ఫుడ్స్ ఇన్ ఇండియా అనేసి తీసుకున్నారు, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేసిన తర్వాత కింద లాస్ట్లో మీరు ఏం చేయాలంటే మీ వెబ్సైట్ సంబంధించిన ఏ వేరే లింక్ లైక్ బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ రెసిపీ అట్ హోమ్, లైక్ ఏదైనా మన ఇంట్లో ఉండి తయారు చేసుకునే స్ట్రీట్ ఫుడ్ రెసిపీ గురించి మీరు ఒక ఆర్టికల్ ఆల్రెడీ రాసి ఉంటే దాని లింక్ ప్రొవైడ్ చేయడం వల్ల ఇది దానికి రిలేటెడ్గా ఉండే లింక్ కాబట్టి దాన్ని చదవడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి మళ్ళీ మన వెబ్సైట్లో ఇంకో పేజ్ ఓపెన్ చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. సో ఈ విధంగా ఏమవుతుందంటే ఆ వ్యూవర్ ఎవరైతే మన వెబ్సైట్ని ఓపెన్ చేసి ఆర్టికల్స్ చదువుతున్నారో వాళ్ళు ఎక్కువసేపు మన వెబ్సైట్లో ఉండడానికి ఇవి బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అప్పుడేమవుతుందంటే మీ వెబ్సైట్ యొక్క బౌన్స్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మీ బౌన్స్ రేట్ తక్కువగా ఉందంటే కనుక మీ వెబ్సైట్ అనేది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారని గూగుల్కి అర్థమవుతుందన్నమాట. అప్పుడు మీ వెబ్సైట్ని ఎక్కువ మందికి సజెస్ట్ చేయడానికి, అదేవిధంగా మీ వెబ్సైట్ యొక్క అథారిటీ పెంచడానికి ఈ ఇంటర్నల్ లింక్స్ అనేవి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఎక్స్టర్నల్ లింక్స్, సో ఈ ఎక్స్టర్నల్ లింక్స్ అనేవి మీరు ఏవైతే టాపిక్ తీసుకున్నారో దానికి సంబంధించిన వేరే వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో ఆ వెబ్సైట్స్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేయడం ద్వారా మీ ఆర్టికల్ అనేది దేనికి సంబంధించింది అంటే ఏ కీవర్డ్ రిలేటెడ్గా సంబంధించింది అనేది మనం ఈజీగా గూగుల్ వాళ్ళకి ఇండెక్స్ అయ్యేలా చేసుకోవడానికి ఎక్స్టర్నల్ లింక్స్ అని ఉపయోగపడతాయి. సో ఎవరైనా సరే దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ యొక్క లింక్స్ కూడా చూపించడానికి సెర్చ్ ఇంజిన్లో ఇవి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీరు చూసినట్టే ఫ్యూచర్డ్ ఇమేజ్, ఎలా అయితే మన యూట్యూబ్కి ఒక థంబ్నైల్ అనేది ప్రొవైడ్ చేస్తామో అదేవిధంగా మనం ఏదైతే ఆర్టికల్ రాస్తున్నామో సో ఆర్టికల్కి సంబంధించిన ఒక ఇమేజ్ని మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఇమేజ్ అనేది మన ఆర్టికల్ పైన కనిపిస్తుందండి. ఆర్టికల్ ఓపెన్ చేసినా ఓపెన్ చేయకపోయినా సరే మన వెబ్సైట్ ఓపెన్ చేయగానే దానికి సంబంధించిన ఇమేజ్, దానికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ కనిపించడం జరుగుతుంది, దాన్నే ఫ్యూచర్డ్ ఇమేజ్ అంటారు. అదేవిధంగా మన ఆర్టికల్ యొక్క టెక్స్ట్ లెంత్, సో ఈ టెక్స్ట్ లెంత్ అనేది యాజ్ పర్ యోస్ట్ ఎస్సీఓ ప్రకారం 300 కీవర్డ్స్ అనేవి ఉండాలి. బట్ నేను చెప్పేది ఏంటంటే మీ ఆర్టికల్ లెంత్ అనేది 500 నుంచి 1000 వరకు ఉండేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. మీరు ఆర్టికల్ రాసేటప్పుడు ఎప్పటికప్పుడు మీ వర్డ్ కౌంట్ ఎలా ఉంది ఏంటి అన్నీ కూడా మీరు మీ ఆర్టికల్ కిందన ఆప్షన్ ఉంటుందండి, వర్డ్ కౌంట్ అని కనిపించడం జరుగుతుంది, దాంట్లో మీరు చెక్ చేసుకున్నట్టయితే ఈజీగా అర్థమవుతుంది. సో ఎస్సీఓలో మనం తర్వాత చూసినట్టయితే కనుక రీడబిలిటీ, అంటే మనం ఏదైతే ఆర్టికల్ రాస్తున్నామో చదివే వాళ్ళకి మన ఆర్టికల్ అనేది చాలా ఈజీగా అర్థం అవ్వాలి. అంటే దానిలో మనం గ్రామటికల్ వర్డ్స్ కానీ ఇలాగ మనకి ఏవైతే వర్డ్స్ ఉంటాయో వాటిని ఎక్కువ ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే మనకి రీడబిలిటీ అనేది తగ్గిపోతుందన్నమాట. ఎందుకంటే కొంతమంది బాగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటారు. అలా అప్పుడు ఏమవుతుందంటే బాగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఆ పర్టికులర్ గ్రామటికల్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి క్లియర్గా అర్థం అవ్వడం జరుగుతుంది, నార్మల్ వాళ్ళకి అవి అర్థమవు. కాబట్టి మనం ఏదైతే ఆర్టికల్ రాస్తున్నాం మన ఆర్టికల్ అనేది బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమయ్యేలాగా, అదేవిధంగా అడ్వాన్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా కూడా మనం దాన్ని డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. రీడబిలిటీ మంచిగా ఉండేలాగా చూసుకోవడం లైక్ పారాగ్రాఫ్స్ మెయింటైన్ చేసుకోవడం, ఫుల్ స్టాప్స్, కామాస్, అదేవిధంగా కొంచెం క్లియర్గా మన సబ్జెక్ట్ని కన్వే చేసేలాగా రాయడం ద్వారా మీరు రీడబిలిటీ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. తర్వాత మీరు చూసినట్టయితే కీవర్డ్ డెన్సిటీ, సో ఈ కీవర్డ్ డెన్సిటీ అనేది మన ఆర్టికల్లో మనం ఏదైతే ఫోకస్ కీవర్డ్ తీసుకున్నామో అది ఎన్నిసార్లు రిపీట్ అయిందని చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. సో ఈ కీవర్డ్ డెన్సిటీ బేస్ చేసుకుని కూడా మీ ఆర్టికల్ అనేది ర్యాంక్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైతే ఆర్టికల్ రాస్తున్నారో ఆ ఆర్టికల్కి కీవర్డ్ డెన్సిటీ ఎలా ఉంది ఏంటి అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కీవర్డ్ డెన్సిటీ అనేది ఏ విధంగా ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 వర్డ్స్తో ఒక ఆర్టికల్ అనేది రాశారు, అప్పుడు మీ కీవర్డ్ అనేది మినిమం 1 or 2 times అనేది రిపీట్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 1000 వర్డ్స్ రాశారనుకోండి, అప్పుడు మీ కీవర్డ్ అనేది 5 to 10 times అనేది రిపీట్ అయి ఉండాలన్నమాట. సో ఈ విధంగా మీ కీవర్డ్ డెన్సిటీ మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీరు యోస్ట్ ఎస్సీఓ ఉపయోగించినట్టయితే కనుక ఆటోమేటిక్గా కింద మీకు చూపించడం జరుగుతుందని కీవర్డ్ డెన్సిటీ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది మీకు ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. తర్వాత మీరు చూసినట్టయితే కీవర్డ్ సినోనమ్స్, సో కీవర్డ్ సినోనమ్స్ అనేవి కూడా మనకి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనం అయితే ఫోకస్ కీవర్డ్ తీసుకున్నాం దాన్ని రిపీటెడ్గా పెట్టకుండా దానికి సంబంధించిన సినోనమ్స్ని మన ఆర్టికల్ ఉపయోగించడం ద్వారా ఆర్టికల్ అనేది తొందరగా ర్యాంక్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం డిజిటల్ మార్కెటింగ్ని ఆన్లైన్ మార్కెటింగ్ అని కూడా అనొచ్చు. సో ఇటువంటి సినోనమ్స్ ఉపయోగించి మీ ఆర్టికల్ని ర్యాంక్ అయ్యేలా మీరు చేసుకోవచ్చు. తర్వాత మీరు చూసినట్టయితే ట్యాగ్స్, మనం ఏదైతే ఆర్టికల్ రాస్తున్నామో దానికి సంబంధించిన ట్యాగ్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఫుడ్ మీద ఆర్టికల్ రాస్తే ఫుడ్ ట్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది.
సో లేదా మీరు టెక్నాలజీ మీద రాశారనుకోండి టెక్నాలజీ సంబంధించిన ట్యాగ్స్ అనేవి మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఏదైతే టాపిక్ మీద ఆర్టికల్ రాస్తున్నారో దానికి సంబంధించిన ట్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే ఎస్ఈఓ పరంగా మీ ఆర్టికల్ ర్యాంక్ అవ్వడానికి ఈ ట్యాగ్స్ అనేవి బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి సో తర్వాత కేటగిరీ ఎవరైతే మీ వెబ్సైట్ని ఓపెన్ చేశారో వాళ్ళకి మీ వెబ్సైట్ యొక్క కేటగిరీస్ అనేవి ప్రొవైడ్ చేసినట్టయితే కానీ క్లియర్గా అర్థమవుతుందండి అంటే ఒక ఆర్టికల్ అనేది మీరు లాస్ట్ మంత్ అప్లోడ్ చేశారు వేరే కేటగిరీకి సంబంధించిన ఆర్టికల్ మళ్ళీ ఈ మంత్ మీరు కొన్ని ఆర్టికల్స్ అప్లోడ్ చేస్తుంటే అదేమవుతుందంటే ఆర్టికల్ అనేది వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే లేటెస్ట్ పోస్ట్ మాత్రం మనకి పైన కనిపిస్తాయి కాబట్టి పాత ఆర్టికల్స్ అనేవి మనకి వెనక్కి వెళ్ళిపోతాయి మనకి ఆర్టికల్ అనేది హోమ్ పేజ్లో కనిపించదు అప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక కేటగిరీస్ క్రియేట్ చేసుకున్నట్టయితే యూజర్ ఎవరైతే ఉంటారో మీ వెబ్సైట్ని ఓపెన్ చేసిన వాళ్ళు ఆ పర్టికులర్ కేటగిరీ మీరు సెలెక్ట్ చేయగానే ఆ కేటగిరీ రిలేటెడ్ ఆర్టికల్స్ అన్ని కూడా వాళ్ళకి కనిపిస్తాయి ఈజీగా మీ వెబ్సైట్లో కేటగిరీస్ ఏ ఉన్నాయి వాటి ద్వారా ఏమేమి ఆర్టికల్స్ వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటాయనేసి వాటిని ఓపెన్ చేసి చదవడం జరుగుతుంది తర్వాత మీరు చూసినట్టయితే కనుక యూనిక్ ఆర్టికల్ ఇన్ఫో సో మన ఆర్టికల్ పెట్టేటప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి ఎస్ఈఓ పరంగా ర్యాంక్ అవ్వాలన్నా మీ వెబ్సైట్కి ఎక్కువ ట్రాఫిక్ రావాలన్నా సరే మీ ఆర్టికల్స్ అనేవి చాలా యూనిక్గా ఉండాలి సో యూనిక్ పర్సంటేజ్ మెయింటైన్ చేసేటప్పుడు మీరు మాక్సిమం 100% ఉండేలాగా చూసుకోండి ఒకవేళ మీకు 100% పాసిబుల్ అవ్వకపోతే కనుక మినిమం 80-90 వరకు అయినా సరే మీ వెబ్సైట్ యొక్క ఆర్టికల్ అనేది యూనిక్గా ఉండేలాగా చూసుకోండి సో దీని గురించి మనకి చెక్ చేసుకోవడానికి చాలా వెబ్సైట్స్ అని ఉన్నాయి ప్లగరిజం చెక్కర్ అంటారు అదేవిధంగా కాపీ స్కోర్ చెక్కర్ అంటారు ఆ పర్టికులర్ వెబ్సైట్లో మీ ఏదైతే ఆర్టికల్ మొత్తం కూడా రాశారో దాన్ని మీరు కాపీ చేసి పేస్ట్ చేసి అక్కడ చెక్ చేసినట్టయితే కనుక మీ ఆర్టికల్ అనేది యూనిక్గా ఉందా లేదా కాపీ స్కోర్ ఏమైనా ఉందా అనేది చూపించడం జరుగుతుందన్నమాట తర్వాత మనం చూసినట్టయితే రిలేటెడ్ వీడియోస్ మీరు ఏదైతే టాపిక్ తీసుకున్నారో దానికి సంబంధించిన వీడియోస్ ఏమైనా ఉంటే వాటిని మీ ఛానల్లో ఎంబెడ్ చేసి పెట్టండి డైరెక్ట్గా అప్లోడ్ చేయగండి యూట్యూబ్లో మనకి ఎంబెడ్ అనే ఆప్షన్ ఉంటుంది దాని కోడ్ కాపీ చేసి ఇక్కడ మీరు ప్లేస్ చేసినట్టయితే కనుక మీ ఆర్టికల్ కింద ఆ పర్టికులర్ వీడియో ఉంటుందన్నమాట సో ఎవరైనా సరే ఆ ఇన్ఫర్మేషన్ చూసి ఆ వీడియో చూసినట్టే క్లియర్గా వాళ్ళకి అర్థం అవుతుంది ఒకవేళ మీకు ఓన్గా యూట్యూబ్ ఛానల్ ఉంటే మీ వీడియోస్ని కూడా దీంట్లో పెట్టి మీరు ప్రమోట్ చేసుకొని యూట్యూబ్ ద్వారా అదేవిధంగా మీ వెబ్సైట్ ద్వారా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు సో మన వెబ్సైట్ అనేది టోటల్గా వర్డ్ప్రెస్లో మెయింటైన్ చేస్తున్నాం సో వర్డ్ప్రెస్లో మెయింటైన్ చేసేటప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుందండి సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి థీమ్స్ సో మీరు ఎటువంటి థీమ్ సెలెక్ట్ చేసుకోవాలని ముందుగా మీరు డిసైడ్ అవ్వండి సో మీరు వన్స్ ఒక థీమ్తో స్టార్ట్ చేసి మళ్ళీ ఫ్యూచర్లో కొన్ని రోజుల తర్వాత థీమ్ చేంజ్ చేస్తే మొత్తం మీ వెబ్సైట్ యొక్క లుక్ చేంజ్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇంటర్నల్గా మనకి కొన్ని కోడ్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాం లైక్ అనలిటిక్స్ కానీ సెర్చ్ కన్సోల్ కానీ ఇవన్నీ కోడ్స్ ప్రొవైడ్ చేస్తుంటాయి కదా ఈ కోడ్స్ అనేవి రిమూవ్ అవ్వడం జరుగుతుంది సో అటువంటి కోడ్స్ అనేవి రిమూవ్ అవ్వకుండా మీరేం చేయాలంటే ఏదైతే థీమ్ కావాలో దాన్ని మీరు ఫైనలైజ్ చేసుకోండి వన్స్ ఫైనలైజ్ చేసుకున్న తర్వాత దాంట్లో మీరు కోడ్స్ అన్ని ప్లేస్ చేసి ప్లగిన్స్ అన్ని ప్లేస్ చేయడం ద్వారా మీ వెబ్సైట్ అనేది ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు అయితే థీమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఎందుకంటే మీ వెబ్సైట్ లోడింగ్ టైం అనేది థీమ్ బేస్డ్ కూడా ఉంది మీరు ఎక్కువగా స్లైడ్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ ఉన్న థీమ్స్ తీసుకున్నట్టయితే కనుక మీకు వెబ్సైట్ లోడింగ్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది కాబట్టి మీరేదైతే థీమ్ తీసుకుంటారో ఆ థీమ్ అనేది చాలా సింపుల్గా కనిపించేది అదేవిధంగా తొందరగా లోడ్ అయ్యే థీమ్ ఏదైతే ఉంటుందో వాటిని మీరు ఇన్స్టాల్ చేసుకోండి అవసరం లేని థీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని డీయాక్టివేట్ చేసి డిలీట్ చేసేయండి తర్వాత మీరు చూసినట్టయితే ప్లగిన్స్ సో వర్డ్ప్రెస్ మనం మెయింటైన్ చేయాలంటే మనకి ప్లగిన్స్ అనేవి చాలా అవసరం మనం చాలా రకాల ప్లగిన్స్ అనేవి ఉపయోగిస్తుంటాం అయితే అన్నెసరీ ప్లగిన్స్ కాకుండా కేవలం బాగా యూస్ఫుల్ మీకు వెబ్సైట్ కంపల్సరీ ఉండాలి అని ఏవైతే ప్లగిన్స్ అనుకున్నారో వాటిని మాత్రం మీరు ఇన్స్టాల్ చేసి ఉపయోగించండి తర్వాత మీరు చూసినట్టయితే మెను సో మెనూ కూడా మనం కరెక్ట్గా క్రియేట్ చేసుకోవాలండి మీ వెబ్సైట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఏమేమి పేజెస్ ఉన్నాయి మీరు చూపించాలి అనుకుంటే కనుక మీరు మనకి హెడర్లో మెనూ అనే ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది దాంట్లో మీరు మీ వెబ్సైట్లో ఇంపార్టెంట్ పేజెస్ అదేవిధంగా ఇంపార్టెంట్ కేటగిరీస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా యాడ్ చేసుకొని మీ వెబ్సైట్ని మెయింటైన్ చేసుకోవచ్చు తర్వాత పేజెస్ సో మీ వెబ్సైట్కి ఏమేమి పేజెస్ కావాలి మీరు బ్లాగింగ్ అనేది చేస్తే కొన్ని పేజెస్ అనేవి కావాలండి లైక్ అబౌటర్స్ కాంటాక్టర్స్ ప్రైవసీ పాలసీ డిస్క్లైమర్ సో ఇటువంటి ఒకవేళ బిజినెస్ అయితే కనుక అబౌటర్స్ కాంటాక్టర్స్ సర్వీసెస్ ఈ విధంగా మీకు ఏవైతే పేజెస్ కావాలో వాటిని ముందుగా మీరు క్రియేట్ చేసుకోండి తర్వాత కేటగిరీస్ సో మనకి మెనూలో పేజెస్తో పాటు కేటగిరీస్ అనేవి కూడా యాడ్ చేసుకోవచ్చు వాటిని ఏ విధంగా యాడ్ చేయాలి ఏంటంటే నేను ప్రీవియస్గా ఒక వీడియో చేయడం జరిగింది అది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే మనకి పాపులర్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మెనూలో యాడ్ చేయడం ద్వారా డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేసినట్టయితే దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏవైతే ఉన్నా అవన్నీ కూడా మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మనం ఎక్కువ ట్రాఫిక్ వస్తున్న కేటగిరీస్ని మన మెనూలో ప్రొవైడ్ చేస్తూ ఇంకా ఎక్కువ ఎంగేజ్మెంట్ పెంచుకోవడానికి అవి బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి తర్వాత మీ వెబ్సైట్ని అనలిటిక్స్తో లింక్ చేయండి సో అనలిటిక్స్ అనేవి మనకి చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందండి గూగుల్ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్న టూల్ ఇది సో దీంట్లో మీరు ఏం చేయాలంటే మీ వర్డ్ప్రెస్ వెబ్సైట్ని లింక్ చేస్తే సరిపోతుంది సో అనలిటిక్స్ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మనకు ఒక కోడ్ అనేది రావడం జరుగుతుంది ట్రాకింగ్ కోడ్ ఆ కోడ్ అనేది మీ వర్డ్ప్రెస్ వెబ్సైట్ హెడర్ PHPలో ప్రొవైడ్ చేసినట్టయితే కనుక మీ వెబ్సైట్ అనేది ట్రాకింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట సో ఎప్పుడైతే మీకు వెబ్సైట్కి ట్రాఫిక్ వస్తుంది సో ఎక్కడి నుంచి వస్తుంది ఎవరెవరు మీ వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నారు ఏ పేజెస్ ఓపెన్ చేస్తున్నారు సో ఎంతసేపు ఉంటున్నారు సో ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు అనలిటిక్స్లో చూపించడం జరుగుతుంది సో ఈ అనలిటిక్స్ ఉపయోగించి మీ వెబ్సైట్లో ఏ పేజెస్ ర్యాంక్ అవుతున్నాయి ఏ పేజెస్ మనకి ర్యాంక్ అవ్వట్లేదు సో ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవచ్చు తర్వాత మీరు చూసినట్టయితే లింకింగ్ విత్ సెర్చ్ కన్సోల్
సో మన వెబ్సైట్ అనలిటిక్స్ ఏ విధంగా లింక్ చేస్తామో అదే విధంగా సెర్చ్ కన్సోల్ కూడా లింక్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే మన వెబ్సైట్ యొక్క సైట్ మ్యాప్, అదేవిధంగా మన వెబ్సైట్లో ఆర్టికల్స్ అనేవి ఇండెక్స్ చేయాలంటే మనకి సెర్చ్ కన్సోల్ అనేది గూగుల్ వారు ప్రొవైడ్ చేస్తున్న ఒక ఫ్రీ టూల్. వరల్డ్ వైడ్గా గూగుల్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తుంటారు కాబట్టి సెర్చ్ కన్సోల్ లింక్ చేయడం ద్వారా మీ ఆర్టికల్ అనేది గ్లోబల్గా ఇండెక్స్ అవ్వడానికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో తర్వాత మనం చూసినట్టయితే కనుక వర్డ్‌ప్రెస్లో వెబ్సైట్ లేఅవుట్. సో మీ వెబ్సైట్ లేఅవుట్ అనేది కూడా మీరు ఎలా ఉండాలి ఏంటి అనేది మీరు డిజైన్ చేసుకోవచ్చు అండి. మీరు ఏవైతే థీమ్ యూస్ చేస్తున్నా ఆ థీమ్లో వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ లేఅవుట్స్ అనేవి ప్రొవైడ్ చేయొచ్చు, లేకపోతే మీరు ఓన్గా ఒక లేఅవుట్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓన్గా లేఅవుట్ని క్రియేట్ చేసుకోవాలంటే కనుక కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఏం చేస్తాను, చాలామంది ఆ లేఅవుట్ థీమ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ న్యూస్ పేపర్, మ్యాగజైన్, సో బ్లాగింగ్ రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేయడం జరుగుతుంది అనమాట. మీ వెబ్సైట్ లేఅవుట్ని బేస్ చేసుకొని వ్యూ అనేది కూడా ఉంటుంది కాబట్టి సో మంచిగా మీ వెబ్సైట్ కేటగిరీస్, అదేవిధంగా మీ వెబ్సైట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కనిపించేలాగా మీరు లేఅవుట్ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మీ వర్డ్‌ప్రెస్ వెబ్సైట్ని సోషల్ మీడియాతో లింక్ చేయండి. సోషల్ మీడియాతో లింక్ చేయడం ద్వారా మీకు ఎంగేజ్మెంట్ పెరుగుతుంది, మీ వెబ్సైట్కి ఎక్కువ ట్రాఫిక్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కేవలం మనకి సెర్చ్ ఇంజిన్ నుంచి కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ట్రాఫిక్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. సో అదేవిధంగా హెడర్ అండ్ ఫూటర్ సెక్షన్స్. సో హెడర్ అండ్ ఫూటర్ సెక్షన్స్లో మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో హెడర్లో మనం మెనూస్ అనేది ప్రొవైడ్ చేస్తాం, అదేవిధంగా ఫూటర్ సెక్షన్లో కూడా మనం మెనూ అనేది ప్రొవైడ్ చేయొచ్చు, మన వెబ్సైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ వీడియో కానీ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. సో మనకి ఏవైతే ఎక్కువ యూస్ఫుల్గా ఉంటాయో యాడ్స్ డిస్ప్లే చేయడానికి, అదేవిధంగా మనం ఏదైనా అఫిలియేట్ లింక్స్ ప్రొవైడ్ చేయడానికి హెడర్ ఫూటర్ సెక్షన్స్ కూడా మనకి బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో యాడ్సెన్స్ ప్రకారం మీరు రెవెన్యూ అనేది ఎర్న్ చేసుకోవాలంటే మనకి హెడర్ అండ్ ఫూటర్లో కూడా యాడ్స్ అనేవి ప్లేస్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. తర్వాత మీరు చూసినట్టయితే పర్మాలింక్స్. సో పర్మాలింక్స్ అనే ఎస్ఈఓ పరంగా మనకి హెల్ప్ అవుతాయని చాలా వీడియోస్లో డిస్కస్ అవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే మీరు వర్డ్‌ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేస్తారో, ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు సెట్టింగ్స్లో పర్మాలింక్స్ అనేవి చెక్ చేసుకోండి. సో పర్మాలింక్స్లో మనకి చాలా టైప్స్ ఉంటాయి, పోస్ట్ నేమ్, కస్టమ్, డేట్ ఇవన్నీ ఉంటాయండి. సో మీరేం చేయాలంటే పోస్ట్ నేమ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో డిఫాల్ట్గా పోస్ట్ నేమ్ ఉంటుంది, ఒక లేకపోతే కనుక మళ్ళీ మీరు పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసి సేవ్ మీద క్లిక్ చేయడం ద్వారా మీ వర్డ్‌ప్రెస్ వెబ్సైట్ అనేది తొందరగా ర్యాంక్ అవ్వడానికి ఈ పర్మాలింక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. తర్వాత మీరు చూసినట్టయితే లోడింగ్ ప్రాబ్లమ్స్. సో మీ వర్డ్‌ప్రెస్ వెబ్సైట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లగిన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ కానీ ఇవన్నీ కూడా యూస్ చేస్తుంటారు, మీ వెబ్సైట్ లోడింగ్ టైం అనేది పెరిగిపోవడం జరుగుతుంది. అంటే 3 సెకండ్స్, 5 సెకండ్స్, 10 సెకండ్స్, కొన్ని కొన్నిసార్లు మనకి 15 సెకండ్స్ కూడా పడవచ్చు. కాబట్టి మీరు ఏదైతే థీమ్ ఉపయోగిస్తున్నారో ఆ థీమ్ అనేది మనకి లోడింగ్ పరంగా ఎంతగానో సపోర్ట్ చేస్తుంది ఏంటి అనేది మీరు ఎప్పటికప్పుడు గూగుల్ పేజ్ లోడింగ్ టైంలో కానీ లేదా జీటీ మెట్రిక్స్లో ఇలా మనకి చాలా వెబ్సైట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి, వాటిలో మీరు చెక్ చేసినట్టయితే కనుక థీమ్ ప్రాబ్లమా లేకపోతే సర్వర్ ఇష్యూ లేకపోతే ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. తర్వాత వర్డ్‌ప్రెస్ ఆప్టిమైజేషన్. సో వర్డ్‌ప్రెస్ ఆప్టిమైజేషన్ అంటే మనం థీమ్స్, ప్లగ్గిన్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, వీటన్నిటి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వాటిని మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో లుక్ మెయింటైన్ చేయడం కానీ, లేఅవుట్ మెయింటైన్ చేయడం కానీ, సో ఏ థీమ్స్ మనకి అప్డేటెడ్గా ఉన్నాయి, ఏవి అప్డేటెడ్గా లేవు, ఏం ఫైల్స్ మనకి ఎలా కనిపిస్తున్నాయి ఏంటి, సో ప్రతి ఒక్కటి కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు వర్డ్‌ప్రెస్ వెబ్సైట్ ఏదైతే మెయింటైన్ చేస్తుందో దాన్ని ఎస్ఎస్ఎల్లోకి యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మనం హోస్టింగ్ పర్చేస్ చేస్తున్నామో సో ఆ పర్టికులర్ హోస్టింగ్ ప్రొవైడర్ మనకి ఎస్ఎస్ఎల్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నా లేదా మీరు చెక్ చేసుకోండి. మాక్సిమం ఇప్పుడు హోస్టింగ్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నా ఆ కంపెనీస్ అనేవి కూడా ఎస్ఎస్ఎల్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాయి. పర్చేస్ చేసే ముందు మాత్రం కంపల్సరీ ఎస్ఎస్ఎల్ అనేది వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు లేదా చెక్ చేసుకొని ఆ తర్వాతే పర్చేస్ చేయండి. తర్వాత మనం చూసినట్టయితే సిడిఎన్. సో క్లౌడ్ ఫేర్ నెట్వర్క్ అంటారు, కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అంటారండి. ఈ సిడిఎన్ అనేది ఎవరైనా పర్సన్ డిఫరెంట్ లొకేషన్లో మన వెబ్సైట్ని ఓపెన్ చేస్తే కనుక మన వెబ్సైట్ అనేది ఆ పర్సన్ ఎక్కడైతే ఉన్నారో అంటే జియో లొకేషన్ పరంగా ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ లొకేషన్లో ఉన్న సిడిఎన్ సర్వర్ నుంచి మీ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మీ వెబ్సైట్ అనేది చాలా తొందరగా లోడ్ అవుతుంది. అయితే ఈ సిడిఎన్ అనేది అన్ని సర్వీస్ ప్రొవైడర్స్ మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేయరండి, సైగ్రౌండ్లో మాత్రం మీకు సిడిఎన్ అనేది ఫ్రీగా అవైలబుల్ ఉంది. ఒకవేళ మీరు వేరే హోస్టింగ్ ఏదైనా ఉపయోగిస్తే కనుక మీరు సిడిఎన్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని మీ డొమైన్ నేమ్ని సిడిఎన్తో లింకప్ చేయాల్సి ఉంటుంది. సో సిడిఎన్ని ఎలా లింకప్ చేయాలి ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత మనం చూసినట్టయితే బ్యాకప్స్. సో మన వర్డ్‌ప్రెస్ బ్యాకప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఎప్పుడైనా మనం ఏదైనా ప్లగ్ఇన్ కానీ ఏదైనా థీమ్ కానీ చేంజ్ చేసినప్పుడు మన వెబ్సైట్ అనేది క్రాష్ అవ్వడం కానీ లేకపోతే ఏమన్నా చేంజెస్ రావడం జరుగుతుంది. సో అటువంటి టైంలో మీరు ఏం చేయాలంటే ముందుగా బ్యాకప్ అనేది తీసుకొని ఉండాలి. సో బ్యాకప్ తీసుకోవడం వల్ల మళ్ళీ మనం ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనం ఏవైతే బ్యాకప్ తీసుకున్నా దాన్ని రిజిస్టర్ చేయడం ద్వారా మన వెబ్సైట్ అనేది మళ్ళీ బ్యాకప్ తీసుకున్నప్పుడు అయితే ఏ విధంగా ఉందో మళ్ళీ అదే విధంగా రన్ అవడం జరుగుతుంది. సో మీరు ఎప్పటికప్పుడు బ్యాకప్స్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. సో బ్యాకప్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనే దాని గురించి నేను ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో తర్వాత మీరు చూసినట్టయితే బేసిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఐడియాస్. సో వర్డ్‌ప్రెస్ మెయింటైన్ చేసినప్పుడు మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుందండి. అంటే లైక్ మనకి థీమ్ని బేస్ చేసుకుని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ లోడింగ్ టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, సర్వర్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు ఎటువంటి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఏదైతే ప్రాబ్లమ్ వచ్చిందో దాని గురించి ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. ఇంకా మీకు డౌట్ ఉన్నట్టయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి డైరెక్ట్గగా. డిజిటల్ ఖమ్మం వెబ్సైట్ ఉంది కదా, అది దానిలో నా వాట్సాప్ అనేది లింక్ చేయడం జరిగింది. అక్కడ మీరు మెసేజ్ చేసినట్టయితే కనుక మీకు ఏదైతే ప్రాబ్లమ్ వస్తుందో దాని గురించి నాకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ స్క్రీన్ షాట్ అని ఫార్వర్డ్ చేసినట్టయితే కనుక సో ఆ ప్రాబ్లమ్ అనేది ఎందుకు వచ్చింది, దానికి మీరు సాల్వ్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా నేను
మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మీరు చూసినట్టయితే వెబ్సైట్ క్యాష్. సో మన వెబ్సైట్ అనేది ఫాస్ట్గా లోడ్ అవ్వాలి అంటే ఎప్పటికప్పుడు మన వెబ్సైట్ క్యాష్ అనేది క్లియర్ చేస్తూ ఉండాలి. సో మీరు ఉపయోగించే హోస్టింగ్ సర్వీస్ ప్రొవైడర్ని బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుందండి. సో ఒకవేళ మీరు సైగ్రౌండ్ అనేది ఉపయోగిస్తే కనుక మీకు ఒక ప్లగ్ఇన్ అనేది ప్రొవైడ్ చేస్తారు, సైగ్రౌండ్ ఆప్టిమైజర్. సో ఈ సైగ్రౌండ్ ఆప్టిమైజర్ అనేది మీ వెబ్సైట్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది పెంచడానికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మీ సైగ్రౌండ్ అనేది పర్చేస్ చేస్తే ఎస్జీ ఆప్టిమైజర్ని మీరు మొత్తం సెట్ చేసుకున్నట్టయితే కనుక మీ వెబ్సైట్ అనేది క్యాష్ ఎప్పటికప్పుడు క్లియర్ అవుతూ ఫాస్ట్గా లోడ్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో తర్వాత మీరు చూసినట్టయితే కనుక ఇమేజ్ ఆప్టిమైజేషన్. సో ఈ ఇమేజ్ ఆప్టిమైజేషన్ అనేది ఏంటంటే మన వెబ్సైట్లో పెట్టే ఇమేజ్ అనేది ఆప్టిమైజ్ చేసి కంప్రెస్ చేసి అప్లోడ్ చేయడం ద్వారా మన వెబ్సైట్ అంత తొందరగా లోడ్ అవుతుంది. సో ఇమేజ్ ఆప్టిమైజేషన్ మనకి కొన్ని ప్లగిన్స్ అనేవి ఉన్నాయి, సెమ్రష్ కానీ ఇలా మనకి టీనీ పిఎన్జి అనేసి కొన్ని ఇమేజ్ ఉన్నాయి. అయితే మీరు ఏదైతే ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నారో ఆ బ్లాగ్ పోస్ట్ సైజ్ ఏదైతే ఉంటుందో అంతే సైజ్ మీరు అప్లోడ్ చేయండి. సో బ్లాగ్ పోస్ట్ రిలేటెడ్గా మనం ఇమేజ్ని క్రియేట్ చేసుకోవాలి, డిఫరెంట్ డిఫరెంట్ టెంప్లెట్స్ కావాలంటే మనకి canva.com అనేది అవైలబుల్ ఉంది, అది ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు జీమెయిల్ ఉపయోగించి. సో మీ జీమెయిల్తో క్యాన్వాలో లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడ బ్లాగ్ పోస్ట్ అని సెర్చ్లో ఎంటర్ చేయగానే కింద రావడం జరుగుతుందండి. అక్కడ పర్టికులర్ వాళ్ళ సైజ్ ప్రొవైడ్ చేస్తారు, దాని మీద క్లిక్ చేయగానే మీకు డీఫాల్ట్ టెంప్లెట్స్ అనేవి చాలా అవైలబుల్ ఉంటాయి. సో అది కాకుండా మీరు ఓన్గా టెంప్లెట్ అనేది క్రియేట్ చేసుకొని మీరు ఇమేజ్ అని కూడా అప్లోడ్ చేసుకొని మీకు నచ్చిన బ్లాగ్ పోస్ట్ని క్రియేట్ చేసుకొని మీరు దాన్ని మీ వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అయితే అప్లోడ్ చేసే ముందు మీ బ్లాగ్ పోస్ట్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో ఆ ఇమేజ్ యొక్క సైజ్ అనేది చెక్ చేసుకోండి. సో మాక్సిమం ఈ సైజ్ అనేది ఎంత తక్కువగా ఉంటే మీ వెబ్సైట్ అంత ఫాస్ట్గా లోడ్ అవుతుందండి. దానికి మీరు ఏం చేయాలంటే కనుక ఇమేజ్ ఆప్టిమైజేషన్ వెబ్సైట్ చాలా ఉంటాయి కంప్రెస్ చేసేవి, లైక్ టిని పిఎన్జి అనేది కూడా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దానిలో మీ వెబ్సైట్ యొక్క ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని అప్లోడ్ చేసి కంప్రెస్ చేసినట్టయితే కనుక ఆ వీడియో ఆ ఇమేజ్ యొక్క సైజ్ అనేది కంప్రెస్ అవ్వడం జరుగుతుంది, క్వాలిటీ మాత్రం బాగుంటుందండి. ఆ కంప్రెస్ అయిన ఇమేజ్ని మీ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం ద్వారా ఫాస్ట్గా లోడ్ అవ్వడానికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. తర్వాత వెబ్సైట్ పర్ఫార్మెన్స్ టెస్ట్. సో మన వెబ్సైట్ అనేది ఎప్పటికప్పుడు ఎలా రన్ అవుతుంది, ఏంటి లోడింగ్ టైం ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, లేదా ఇమేజ్ కంప్రెషన్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇలా మీరు ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవాలి. లేదా ప్లగిన్ వల్ల మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో ప్రతి ఒక్కరు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో దానికి మనకి చాలా వెబ్సైట్స్ ఉన్నాయండి. జీటీ మెట్రిక్స్లో మీరు ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్టయితే కనుక మీ వెబ్సైట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ వెబ్సైట్ ఎందుకు లోడ్ అవ్వట్లేదు, సో పర్ఫార్మెన్స్ పరంగా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు సైగ్రౌండ్ ఉపయోగిస్తే కనుక సైగ్రౌండ్లోనే మనకు ఆప్షన్ అవైలబుల్ ఉంది, సో పర్ఫార్మెన్స్ అనేసి. సో సైగ్రౌండ్ ఆప్టిమైజర్ ప్లగిన్లో లాస్ట్లో ఉంటుంది మీకు, అది క్లిక్ చేసినట్టయితే కనుక మీ వెబ్సైట్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్క్రిప్ట్ పరంగా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో ప్లగిన్స్ పరంగా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో ప్రతి ఒక్కటి కూడా మీకు అక్కడ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మనకి వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోనే టూల్స్ అనే ఒక ఆప్షన్ ఉండే జరుగుతుంది. సో టూల్స్ మీద మీరు కర్సర్ ప్లేస్ చేసినట్టయితే కనుక సైట్ హెల్త్ అనే ఒక ఆప్షన్ కనిపించడం జరుగుతుంది. దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే కనుక మీ వెబ్సైట్ యొక్క హెల్త్ ఎలా ఉంది, ఇంకా మనం ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలా, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా వర్డ్ప్రెస్ వెబ్సైట్ మీరు ఏదైతే ఉపయోగిస్తున్నారో అది మొబైల్ ఫ్రెండ్లీగా ఉందా లేదా అని మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మొబైల్ ఫ్రెండ్లీ అంటే కనుక మనకి వ్యూ ఏ మొబైల్లో చూసినా సరే తొందరగా లోడ్ అవ్వడం, అదేవిధంగా ఈజీగా దాన్ని మనం మొబైల్లోనే హ్యాండిల్ చేసేలాగా ఉండాలండి. ప్రజెంట్ వచ్చే వర్డ్ప్రెస్ థీమ్స్ అన్ని కూడా మొబైల్ ఫ్రెండ్లీగా ఉంటాయి, బట్ మీరు ప్రతిసారి ఎప్పుడైతే మీరు చేంజెస్ చేస్తారో చేంజెస్ చేసినప్పుడు కూడా ఒకసారి మీ మొబైల్లో మీ వెబ్సైట్ని ఓపెన్ చేసి అది ఎలా వర్క్ అవుతుంది, ఏంటి ఏమైనా చేంజెస్ ఉన్నాయా, సో మొబైల్ వ్యూ అనేది కరెక్ట్గా ఉందా లేదా కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎస్ఈఓ పరంగా మనం చూడడం జరిగింది, అదేవిధంగా వర్డ్ప్రెస్ గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనకి కీవర్డ్స్. సో ఈ కీవర్డ్స్ అనేవి మన వెబ్సైట్ ర్యాంక్ అవ్వడానికి, సో మన వెబ్సైట్ అనేది గూగుల్ సెర్చ్ ఇంజన్లో ఫస్ట్లో ఉండడానికి చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. సో మనకు వచ్చే టాపిక్ అంతా కూడా కీవర్డ్స్ని బేస్ చేసుకుంటుంది. సో కీవర్డ్స్ అనేవి మనకి చాలా 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 ఇంపార్టెంట్. మీరు బ్లాగింగ్ కెరీర్లో తొందరగా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవాలంటే మీరు కీవర్డ్ రీసెర్చ్ అనేది కంపల్సరీ చేయాలి. సో దాని గురించి మీరు ఏం చేయాలంటే ఫైండింగ్ కరెక్ట్ కీవర్డ్స్. సో మీరు ఏదైతే టాపిక్ తీసుకున్నారో, మీరు ఏదైతే టాపిక్ మీద బ్లాగింగ్ చేస్తున్నారో, లేదా మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో, ఆ బిజినెస్కి సంబంధించిన కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు టార్గెట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ పర్టికులర్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఫోకస్ చేసి దానికి సంబంధించిన ఆర్టికల్స్ రావడం ద్వారా మీ వెబ్సైట్ అనేది తొందరగా సెర్చ్ ఇంజన్లో ర్యాంక్ అవుతుంది. తర్వాత మీరు చూసినట్టే రీసెర్చ్ ఆన్ కీవర్డ్స్. కీవర్డ్స్ గురించి రీసెర్చ్ అనేది చాలా అవసరం అండి. సో దానికి మీరు ఏం చేయాలంటే మీరు ఏవైతే టాపిక్స్ అనుకుంటున్నారో వాటికి సంబంధించిన కీవర్డ్స్ ఏ ఉన్నాయి, సో ఆ కీవర్డ్స్లో మనకి ఏవి బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి, ఆ కీవర్డ్స్ సంబంధించిన ఆర్టికల్స్ మనం రాయగలమా లేదా అనేది ప్రతి ఒక్కటి కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఆ సెర్చ్ చేసిన కీవర్డ్స్ ఇంప్లిమెంట్ చేసినట్టయితే కనుక మీ వెబ్సైట్ అనేది తొందరగా ర్యాంక్ అవుతుంది. అదేవిధంగా మనకి కీవర్డ్ టూల్స్. అయితే మనకి ఈ కీవర్డ్ సెర్చ్ చేయడానికి అదేవిధంగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కొన్ని టూల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అయితే దాంట్లో మీకు బెస్ట్గా ఉపయోగపడేది ప్రజెంట్ అయితే ఊబర్ సజెస్ట్. సో ఈ ఊబర్ సజెస్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. దీంట్లో మనకి ఫ్రీ ప్లాన్ ఉంది, అదేవిధంగా ప్రీమియం ప్లాన్ ఉంది. సో ఫ్రీ ప్లాన్ అనేది ఏంటంటే మీరు కేవలం మీ జీమెయిల్ ఉపయోగించి లాగిన్ అయినట్టయితే కనుక దానిలో మీకు ఫ్రీ ప్లాన్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. దానిలో మీరు ఏదైతే టాపిక్ తీసుకున్నారో ఆ టాపిక్ సంబంధించిన సెర్చ్ ఆప్షన్ మీరు అక్కడ ఎంటర్ చేసినట్టయితే కనుక మీకు క్లియర్గా కింద ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్లో మీరు ఏదైతే కీవర్డ్ తీసుకున్నారో ఆ కీవర్డ్కి ఎంత టాపిక్ వస్తుంది, ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, సో దానికి కాంపిటీషన్ ఎలా ఉంది, ఎస్ఈఓ డిఫికల్టీ ఎలా ఉంది, ప్రతి ఒక్కరు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఊబర్ సజెస్ట్ అనే టూల్లో మీరు కంట్రీ బేసిస్ కూడా కీవర్డ్స్ అనేవి సెర్చ్ చేయొచ్చు. తర్వాత మనం చూసినట్టే కీవర్డ్ టైప్స్.
సో కీవర్డ్ టైప్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయండి. షార్ట్ టైల్, లాంగ్ టైల్, అదేవిధంగా మీడియం టైల్, ఇలా మనకి చాలా ఉంటాయి. మీరు ఏదైతే కీవర్డ్ తీసుకుంటున్నారో ఆ కీవర్డ్ మనకి సెర్చ్ రిజల్ట్స్లో ఏ విధంగా ర్యాంక్ అవుతుంది ఏంటి అనేది మీరు చెక్ చేసుకొని ఒకసారి తర్వాత మీరు కీవర్డ్ టైప్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మనకి లాంగ్ టైల్ తీసుకున్నట్టయితే కనుక ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుందండి, లైక్ హౌ టు డూ ఎక్సర్సైజ్. సో ఈ విధంగా మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ రిలేటెడ్ కీవర్డ్స్ తీసుకున్నట్టయితే కనుక ఎవరైతే సెర్చ్ చేస్తారో ఆ పర్టికులర్ కీవర్డ్ అనేది అప్పుడు మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది. కానీ మన వెబ్సైటే గూగుల్లో ర్యాంక్ అయ్యి వాళ్ళకి కనిపించడం జరుగుతుంది. సో తర్వాత మనం చూసినట్టయితే కనుక లో కాంపిటీషన్ కీవర్డ్స్. సో లో కాంపిటీషన్ కీవర్డ్స్ అంటే కనుక ఏవైతే మనం సెర్చెస్ చేస్తుంటారో వాటికి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే దానికి ఎవరైతే వెబ్సైట్స్ అనేవాళ్ళు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయో వాళ్ళని బేస్ చేసుకొని ఈ లో కాంపిటీషన్ డిపెండ్ అయి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక కీవర్డ్ అనేది మంత్లీ 100,000 సెర్చెస్ వస్తున్నాయి, కానీ ఆ కీవర్డ్ అనేది ఇంకా ఎవరికి తెలియలేదు, దానికి సంబంధించిన కొన్ని వెబ్సైట్స్ మాత్రమే ఉన్నాయి. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే కనుక మనకి యూబర్ సజెస్ట్లో మనకి ఈ ఆప్షన్ కూడా కనిపించడం అవుతుంది, ఎస్ఈఓ డిఫికల్టీ ఎలా ఉంది ఏంటి అనేసి. ఎస్ఈఓ డిఫికల్టీ బిలో 20 ఉంటే అది లో కాంపిటీషన్ కీవర్డ్ అని మీరు తెలుసుకోవచ్చు. ఎస్ఈఓ డిఫికల్టీ 20 కంటే తక్కువగా ఉంది కాబట్టి దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన ఆర్టికల్స్ రాయడం ద్వారా మీ వెబ్సైట్ అనేది ర్యాంక్ అవ్వడానికి లో కాంపిటీషన్ కీవర్డ్ ఉపయోగించుకోవడానికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. తర్వాత మనం చూసినట్టయితే బ్రాడ్ నిష్ అండి. మనం బ్లాగింగ్ చేసేటప్పుడు కొన్ని టాపిక్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాం, అంటే మన వెబ్సైట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ పెట్టాలి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ పెట్టకూడదు అని. అయితే కొంతమంది బ్లాగింగ్ చేసేటప్పుడు బ్రాడ్ నిష్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో బ్రాడ్ నిష్ అంటే కనుక ఒక హెల్త్ టాపిక్ తీసుకున్నట్టయితే హెల్త్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే బ్యూటీ టిప్స్ కానీ, హెయిర్ టిప్స్ కానీ, స్కిన్ టిప్స్ కానీ, సో ఇలా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒకటే వెబ్సైట్లో మెయింటైన్ చేస్తారు. సో దాన్ని ఏమంటారంటే బ్రాడ్ నిష్ అంటారు. తర్వాత మనం చూసినట్టయితే మైక్రో నిష్. ఒకవేళ మీరు హెల్త్ రిలేటెడ్లో కేవలం హెయిర్కి సంబంధించిన టిప్స్, హెయిర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ప్రొవైడ్ చేయాలనుకుంటే కనుక అది మైక్రో నిష్ అవుతుంది. అంటే మీరు ఓన్లీ హెయిర్కి సంబంధించిన టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి ఆర్టికల్స్ అనేవి రాయడం జరుగుతుంది అన్నమాట. అయితే బ్రాడ్ నిష్కి మైక్రో నిష్కి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక బ్రాడ్ నిష్లో మనం చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయొచ్చు, మన వెబ్సైట్కి చాలా ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది. కానీ డ్రాబ్యాక్ ఏంటంటే మన వెబ్సైట్ ట్రాఫిక్ రావడానికి చాలా టైం పడుతుంది, మేబీ 1 or 2 or 3 years కూడా పట్టవచ్చు మీకు. అయితే మైక్రో నిష్ అనేది అంటే మనకి ట్రాఫిక్ అనేది లిమిటెడ్గా ఉంటుంది, కానీ వెబ్సైట్ అనేది తొందరగా ర్యాంక్ అయ్యి మీరు తొందరగా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవడానికి మైక్రో నిష్ అనేవి బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి. తర్వాత మనం చూసినట్టే కాంపిటీటర్స్ ర్యాంకింగ్ కీవర్డ్స్. సో మనం ఎప్పుడైతే కీవర్డ్స్ గురించి సెర్చ్ చేస్తున్నామో మనం ముందుగా చేయాల్సింది కాంపిటీటర్ ర్యాంకింగ్ కీవర్డ్స్ అని. యూబర్ సెర్చ్లో మనకి ఇది కూడా అవైలబుల్గా ఉంది. సో దీనికి మీరేం చేయాలి, ముందుగా గూగుల్ ఓపెన్ చేయండి. సో మీరు ఏవైతే కీవర్డ్స్ మీద ఆర్టికల్స్ రాయాలనుకున్నారో ఆ కీవర్డ్స్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి టాప్ 5లో కొన్ని వెబ్సైట్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. సో ఆ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ మీరు కాపీ చేసి ఊబర్ సర్చ్లో ప్లేస్ చేయడం ద్వారా వాళ్ళు ఎటువంటి కీవర్డ్స్ ఉపయోగిస్తున్నారు, ఏ కీవర్డ్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తే వీళ్ళని క్రాస్ చేసి మన వెబ్సైట్ అనేది ర్యాంక్ చేయొచ్చు అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. సో దీన్నే కాంపిటీటర్ అనాలిసిస్ అంటారండి. తర్వాత మీరు చూసినట్టయితే ట్రెండింగ్ కీవర్డ్స్. మనకి గూగుల్లో ట్రెండ్స్ అనే ఒక ఆప్షన్ ఉందండి. గూగుల్ ట్రెండ్స్ ఉపయోగించి మనకి ఏ కీవర్డ్స్ అయితే ట్రెండింగ్లో ఉన్నాయి లాస్ట్ 5 years నుంచి కానీ, 6 years నుంచి కానీ, లాస్ట్ 1 year మనకి ఏవైతే కీవర్డ్స్ ట్రెండింగ్గా ఉన్నాయి ఏంటనేది మనం తెలుసుకోవచ్చు. సో ఈ ట్రెండింగ్ కీవర్డ్స్ మీద మనం ఆర్టికల్స్ రాసినట్టయితే కానీ ఫ్యూచర్లో వాటి ద్వారా మనకి ట్రాఫిక్ రావడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత మనం చూసినది సీజనల్ కీవర్డ్స్. సో ఈ సీజనల్ కీవర్డ్స్ అనేవి ఆ సీజన్ బేస్డ్గా ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్గా మీరు అంబరిల్లాస్ గురించి ఒక ఆర్టికల్ రాయాలనుకున్నారు. సో అంబరిల్లాస్ గురించి ఎక్కువ సెర్చెస్ అనేవి కేవలం రెయిన్ సీజన్లో రావడం జరుగుతుంది. స్వెటర్స్ కానీ, జాకెట్స్ కానీ ఇవి సేల్ చేయాలి అనుకున్నారు, అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలనుకున్నారు. సో దానికి సంబంధించిన ఆర్టికల్స్ అనేవి మనకి ఎక్కువగా వింటర్ సీజన్లో ర్యాంక్ అవ్వడం జరుగుతుంది. సో ఇలాగ మనకి సీజనల్ ర్యాంకింగ్ చేసే కీవర్డ్స్ కూడా ఉపయోగించి మీ వెబ్సైట్ యొక్క ఆర్టికల్స్ని ర్యాంక్ అయ్యేలాగా మీరు చూసుకోవచ్చు. తర్వాత మీరు చూసినట్టయితే సజెస్టెడ్ కీవర్డ్స్ ఐడియాస్. సో ఈ సజెస్టెడ్ కీవర్డ్స్ ఐడియాస్ అనేవి మనం ఎప్పుడైతే ఊబర్ సర్చ్లో మన పర్టికులర్ కీవర్డ్ని ఎంటర్ చేస్తామో, ఎంటర్ చేసిన తర్వాత మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుందని. అక్కడ మనకి కొన్ని కీవర్డ్స్ అనేవి సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ సజెస్టెడ్ కీవర్డ్స్ మనం ఇంప్లిమెంట్ చేసినట్టయితే కనుక మనం ఏదైతే మెయిన్గా కీవర్డ్ తీసుకున్నామో దాంతోపాటు ఇవి సపోర్ట్ చేయడం ద్వారా మీ వెబ్సైట్కి ఎక్కువ ట్రాఫిక్ రావడానికి బాగా హెల్ప్ చేస్తాయి. తర్వాత మీరు చూసినట్టయితే టేకింగ్ ఐడియాస్ ఫ్రమ్ ర్యాంక్డ్ వెబ్సైట్స్. సో మనం కాంపిటేటివ్ అనాలిసిస్ చేసేటప్పుడు మనం వాళ్ళ నుంచి కొన్ని ఐడియాస్ని కూడా మనం కాపీ చేయొచ్చు. సో ఈ కాపీ చేయడం ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళని కాపీ చేసి పేస్ట్ చేయడం కాదండి, వాళ్ళని ముందు మనం అనాలిసిస్ చేయాలి. మన వెబ్సైట్ వాళ్ళ వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ ఆర్టికల్ అనేది ఎలా రాస్తున్నారు, ఇమేజ్ అనేవి ఎలా ప్లేస్ చేస్తున్నారు, సో సోషల్ మీడియా అనేవి లింక్ చేస్తున్నారు లేదా ఎలా ఏంటి అనేది ప్రతి ఒక్కరు మీరు చెక్ చేసినట్టయితే కనుక సో దాంట్లో వాళ్ళు బెటర్గా ఏమేం చేస్తున్నారు, సో వాటిని కూడా మనం ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకంటే తొందరగా ర్యాంక్ అవ్వడానికి, అదేవిధంగా వాళ్ళకంటే ఎక్కువ ట్రాఫిక్ తెచ్చుకోవడానికి వాళ్ళ వెబ్సైట్ నుంచి కొంత డేటాను మనం తీసుకోవచ్చు అనమాట. సో ఈ కాంపిటేటివ్ అనాలిసిస్లో ఇది కూడా ఒక పార్ట్. తర్వాత మనం చూసినట్టయితే క్వశ్చన్ రిలేటెడ్ కీవర్డ్స్ అండి. సో మనం చాలామంది గూగుల్లో సెర్చ్ చేస్తుంటారు హౌ టు డిజైన్ ఏ వెబ్సైట్, వాట్ ఈస్ బెస్ట్ వెబ్ హోస్టింగ్. సో ఈ విధంగా మనం క్వశ్చన్ రిలేటెడ్గా కీవర్డ్స్ అనేవి కూడా సెలెక్ట్ చేసుకొని మన వెబ్సైట్లో ప్లేస్ చేయొచ్చు. దీనికి సంబంధించి కూడా మనకి మంచి వ్యూస్, అదేవిధంగా ఎక్కువ ట్రాఫిక్ రావడానికి ఛాన్స్. క్వశ్చన్ రిలేటెడ్ కూడా ఆర్టికల్స్ రాసినట్టయితే ఇవి ఎగ్జాక్ట్ మ్యాచ్ కింద వస్తుందండి. సో ఈ ఎగ్జాక్ట్ మ్యాచ్ కింద రావడం ద్వారా ఏమవుతుందంటే ఎవరైతే ఈ ఎగ్జాక్ట్ మ్యాచ్కి రిలేటెడ్గా క్వైరీస్ ఏవైతే గూగుల్లో చేస్తారో
వాళ్ళకి మీ వెబ్సైట్ అనేది గూగుల్ చూపించడం జరుగుతుంది. సో ఇలా మనం క్వశ్చన్ రిలేటెడ్గా క్వైరీ రిలేటెడ్గా ఏవైతే ఉంటాయో ఆర్టికల్ కూడా రాసి మీ వెబ్సైట్ యొక్క ర్యాంకింగ్ని పెంచుకోవచ్చు. వర్డ్ప్రెస్ గురించి, అదేవిధంగా హోస్టింగ్ గురించి, కీవర్డ్స్ గురించి, ఎస్ఈఓ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి చాలా టాపిక్స్ ఉన్నాయండి. మీరు దాన్ని మీరు మెయింటైన్ చేస్తూ ఉంటే మీకు ఒక క్లియర్గా తెలియడం జరుగుతుంది. అయితే మీరు ఎప్పుడైతే దీన్ని స్టార్ట్ చేస్తారో, మీ బ్లాగింగ్ కెరీర్ స్టార్ట్ చేస్తారో, స్టార్ట్ చేసే ముందు మీరు ఒక స్ట్రాటజీని ప్లాన్ చేసుకోండి. సో స్టార్ట్ చేసేద్దామని వెంటనే కాకుండా మీరు ఎప్పుడైతే వర్డ్ప్రెస్ హోస్టింగ్ అదేవిధంగా డొమైన్ పర్చేస్ చేస్తారో, పర్చేస్ చేసిన తర్వాత ఒకసారి మీరు అనాలిసిస్ చేసుకోండి. సో ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి, ఏంటి అనేది ఒక స్ట్రాటజీని ప్లాన్ చేసుకోండి. సో ఈ స్ట్రాటజీలో మనకి ఏమేమి వస్తాయంటే, సో మన వెబ్సైట్ అనేది ఏ విధంగా ఉండాలి, మనకి వెబ్సైట్కి ట్రాఫిక్ రావడానికి మనం ఏమేం మెనూస్ క్రియేట్ చేసుకోవచ్చు, కేటగిరీస్ క్రియేట్ చేసుకోవచ్చు, లేఅవుట్ అనేది ఏ విధంగా ఉండాలి, కీవర్డ్స్ అనేవి ఎలా తీసుకోవాలి, ఆర్టికల్స్ అనేవి ఎలా పెట్టాలి మనం, అంటే డైలీ ఒకటి పెట్టాలా లేదా వీక్లీ ఒకటి పెట్టాలా. సో ఇలా మనం ఒక స్ట్రాటజీ అనేది క్రియేట్ చేసుకొని ఆ స్ట్రాటజీ ప్రకారం మనం ఆర్టికల్స్ అనేవి మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే కనుక మీ వెబ్సైట్ అనేది ర్యాంక్ అవడానికి, మీకు తొందరగా రిజల్ట్స్ అనేవి కనిపించడానికి ఈజీ అవుతుందన్నమాట. ఒకవేళ మీరు స్ట్రాటజీ లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, అయితే మీకు ఎక్కడ ట్రాఫిక్ వస్తుంది, ఎక్కడ ట్రాఫిక్ రావట్లేదు, ఎక్కడ మనకి డ్రాబ్యాక్ అవుతుంది, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోలేరు. కాబట్టి మీరు ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళండి. సో తర్వాత మనం చూసినట్టయితే కనుక చాలామంది మనీ ఏం చేయాలి, దాని గురించే బ్లాగింగ్ స్టార్ట్ చేయాలి, దాని గురించే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, సో వీటి గురించి ఆలోచిస్తుంటారు. సో అలా ఆలోచించుకుని మీరు ఎప్పుడైతే వెబ్సైట్ స్టార్ట్ చేస్తున్నారో, మీరు ఎప్పుడైతే మీ బ్లాగింగ్ కెరీర్ స్టార్ట్ చేస్తున్నారో, మీరు ముందుగా ఫోకస్ చేయాల్సింది ట్రాఫిక్. మీ వెబ్సైట్కి ట్రాఫిక్ వస్తే ఆటోమేటిక్గా మీకు ఎర్నింగ్స్ అనేవి వస్తాయండి, దానికి మీరు ఏం కంగారు పడాల్సిన పని లేదు. కాబట్టి మీరు ట్రాఫిక్ రిలేటెడ్గా ఎస్ఈఓ ఎలా చేయాలి, మన వెబ్సైట్ ట్రాఫిక్ ఎలా తెచ్చుకోవాలి, సోషల్ మీడియాలో ఎలా ప్రమోట్ చేసుకోవాలి, లేదా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా మన వెబ్సైట్ని ఏ విధంగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు, సో ఇలా మనకి చాలా ఆప్షన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఏదైతే టాపిక్ అనుకున్నారో ఆ టాపిక్ సంబంధించి ట్రాఫిక్ గెయిన్ చేసుకోవడానికి మనకి ఏవేం అవైలబిలిటీస్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయండి, అప్పుడు మీకు ఆటోమేటిక్గా ట్రాఫిక్ వస్తుంది. సో వన్స్ మీ వెబ్సైట్ యొక్క అథారిటీ పెరిగిందంటే గూగుల్ ఎప్పుడు కూడా మీ వెబ్సైట్ని ఆ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు దాన్ని అందరికీ సజెస్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది, ఆ ట్రాఫిక్తో మీరు ఎక్కువ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ట్రాఫిక్ వస్తుంది అంటే కనుక మనం గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేస్తాము, గూగుల్ యాడ్సెన్స్ వ్యూస్ అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. సో వ్యూస్ అండ్ దెన్ క్లిక్స్ వస్తే ఆటోమేటిక్గా మనకి మనీ అనేది వస్తుంది. సో స్టార్టింగ్లోనే మీరు మనీ గురించి థింక్ చేయకండి, మనీ గురించి థింక్ చేస్తే మీరు ఎప్పుడు డిస్కరేజ్ అవ్వడం జరుగుతుంది. సో మీరు 3 మంత్స్ హార్డ్ వర్క్ చేశారు, హార్డ్ వర్క్ చేసిన తర్వాత మీరు ట్రాఫిక్ అనేది రాలేదు. సో ట్రాఫిక్ ఎందుకు రాలేదని మీరు మనీని టార్గెట్ చేసి ఆర్టికల్స్ అనేవి రావడం జరిగింది. అదే మీరు ట్రాఫిక్ని టార్గెట్ చేసి ఆర్టికల్స్ యాజ్ పర్ ఎస్ఈఓ ప్రకారం రాసినట్టయితే కనుక మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి ఫోకస్ ఆన్ ట్రాఫిక్ ఓన్లీ. సో తర్వాత మనం చూసినట్టయితే యూజ్ సోషల్ మీడియా నెట్వర్క్స్. కేవలం ఎస్ఈఓ చేయడమే కాదని మనం సోషల్ మీడియాని కూడా ఉపయోగించుకోవచ్చు. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మనకి చాలా అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో మనం చూసినట్టయితే ముందుగా మనకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఇంట్రెస్ట్, పింట్రెస్ట్, ఇలా మనకి చాలా సోషల్ నెట్వర్క్స్ ఉన్నాయి. సో వాటన్నిటిలోకి మీరు సైన్ అప్ అయ్యి మీ వెబ్సైట్కి సంబంధించిన పేజ్ అనేవి క్రియేట్ చేసుకుని ఎప్పటికప్పుడు మీరు ఏదైతే కంటెంట్ పెడుతున్నారో దానికి సంబంధించిన ఒక అట్రాక్టివ్ ఇమేజ్ అనేది దాంట్లో అప్లోడ్ చేసి కింద మీ వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేయడం ద్వారా మీ వెబ్సైట్కి సోషల్ మీడియా నెట్వర్క్స్ నుంచి కూడా ట్రాఫిక్ అనేది తెచ్చుకోవచ్చు. కాబట్టి తొందరగా మీ వెబ్సైట్కి ట్రాఫిక్ రావడానికి, అదేవిధంగా ఎప్పటికప్పుడు మీ సోషల్ మీడియా ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వారందరితో కూడా మీ వెబ్సైట్ యొక్క ఎంగేజ్మెంట్ పెంచడానికి ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో తర్వాత మనం చూసినట్టయితే ఆర్టికల్స్ అందరూ రాస్తుంటారండి. అయితే ఆర్టికల్ రాసేటప్పుడు మన ఆర్టికల్ అనేది ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్గా ఉండాలి. ఎలా అయితే మనం ఒక యూట్యూబ్ వీడియో చేసేటప్పుడు కానీ లేదా చూసేటప్పుడు కానీ ఆ వీడియో నుంచి మనం ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, లేదా ఆ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి షేర్ చేయాలి. సో అదేవిధంగా మీరు ఏదైతే ఆర్టికల్ రాస్తున్నారో, సో ఆర్టికల్లో మనకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. అంటే వాళ్ళకి ఎంతో కొంత అది యూజ్ఫుల్గా ఉన్నట్టయితే వాళ్ళు ఎక్కువసేపు దాన్ని చదవడానికి, అదేవిధంగా మీ వెబ్సైట్ని గుర్తుపెట్టుకోవడానికి, నెక్స్ట్ మీ వెబ్సైట్లో ఉన్న వేరే ఆర్టికల్స్ కూడా చదవడానికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. లేదా మీరు ఫ్లెష్ కంటెంట్ యూస్ చేస్తారు, ఏదో వైరల్ కంటెంట్ ఏదో కాపీ చేసి పేస్ట్ చేసి దాన్ని ఏమన్నా రీవ్రైట్ చేసి అలాగ మీరు పెట్టినట్టయితే కనుక మీ ఆర్టికల్స్ అనేవి ర్యాంక్ అవ్వవు. ఒకవేళ అయినా కానీ వచ్చిన వాళ్ళు జస్ట్ దాన్ని చూసి వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడేమవుతుందంటే మీ వెబ్సైట్ యొక్క బౌన్స్ రేట్ అనేది పెరిగిపోవడం జరుగుతుంది. సో వెబ్సైట్ బౌన్స్ రేట్ పెరిగిందంటే మీ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ అనేది జెన్యున్గా లేదని గూగుల్కి అర్థమవడం జరుగుతుందని, అప్పుడు మీరు సెర్చ్ ర్యాంకింగ్స్లోంచి కిందకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో మీ వెబ్సైట్ వ్యూస్ అనేవి తగ్గిపోవడం జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి మీరు ఏదైతే ఆర్టికల్ రాస్తున్నారో ఆ ఆర్టికల్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉండేలాగా, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా రాయడానికి ట్రై చేయండి. సో ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగిందని వెబ్సైట్ పర్ఫార్మెన్స్ టెస్ట్. సో ఇది చాలా ఇంపార్టెంట్, నేను అందుకనేసి మళ్ళీ దీన్ని స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎప్పటికప్పుడు మీ వెబ్సైట్ యొక్క పర్ఫార్మెన్స్ని వీక్లీ కానీ లేదా 2 వీక్స్ కానీ లేదా 1 మంత్ కానీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూనే ఉన్నాయి. ఎందుకంటే చెక్ చేయడం వల్ల మనకి ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని స్టార్టింగ్ లెవెల్లో తెలియడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ మంత్ స్టార్ట్ చేస్తారు, మీ వెబ్సైట్ అనేది బాగా లోడ్ అవుతుంది, మంచికి వస్తుంది, అంతా బాగానే ఉంది. తర్వాత ఏమైంది, నెక్స్ట్ మంత్ మీరు కొన్ని ఇమేజెస్ అనేవి ఎక్కువగా అప్లోడ్ చేస్తారు, బాగానే ఉంది కదా అనేసి.
అప్పుడేమైందంటే మీ వెబ్సైట్ యొక్క లోడింగ్ టైం అనేది చాలా ఎక్కువ అయిపోయింది, మేబీ 4 సెకండ్స్ 5 సెకండ్స్. ఆ టైంలో మీరు ఏం చేయొచ్చంటే వెబ్సైట్ పర్ఫార్మెన్స్ టెస్ట్ చేసుకొని మనకి ఏమేస్ అయితే ఎక్కువ టైం తీసుకుని లేదా మనం ఏమైనా ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేసాం ఒక ప్లగ్ఇన్ వల్ల మనకి ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందో తెలుసుకొని వాటిని డిసేబుల్ చేయడం కానీ లేదా ఆ ఇమేజ్ని కంప్రెస్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ చేసి మన పర్ఫార్మెన్స్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదండి ఈ వీడియోలో నేను మీకు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం బ్లాగింగ్ కెరియర్లో సక్సెస్ అవ్వాలంటే ఏమేమి టాపిక్స్ మనకి ఇంపార్టెంట్, వాటిని మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, సో ఎస్ఈఓ పరంగా అదేవిధంగా వర్డ్ ప్రెస్ మెయింటైన్ చేసుకోవడం, కీవర్డ్స్ పరంగా మనకి ఏమేమి బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి, సో హోస్టింగ్ అనేది మనం ఎలా తీసుకోవాలి, ఇలా నేను ప్రతి ఒక్కరు కూడా మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అంటే కీవర్డ్స్ రిలేటెడ్గా కానీ లేకపోతే హోస్టింగ్ సంబంధించి కానీ లేదా డొమైన్కి సంబంధించి కానీ వర్డ్ ప్రెస్ సంబంధించి అంటే డిజిటల్ మార్కెటింగ్లో ఎటువంటి టాపిక్ డౌట్ ఉన్నా సరే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఇంకా మీరు పర్సనల్గా నన్ను కాంటాక్ట్ అవ్వాలి, మీరు హోస్టింగ్ పర్చేసేటప్పుడు మీకు ఏమైనా సపోర్ట్ కావాలి లేదా డొమైన్ చేసేటప్పుడు సపోర్ట్ కావాలి, మీ వెబ్సైట్ మెయింటైన్ చేసేటప్పుడు పర్ఫార్మెన్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో ఇలా మీరు పర్ఫార్మెన్స్ పరంగా కానీ లేదా ఏదైనా పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక మీరు నన్ను వాట్సాప్ ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా గూగుల్లో digitalkhammam.com అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మా వెబ్సైట్ రావడం జరుగుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీకు కింద లెఫ్ట్ సైడ్లో వాట్సాప్ లింక్ అనేది నేను ప్రొవైడ్ చేశాను, సో వాట్సాప్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయడం ద్వారా మీ ప్రాబ్లమ్ ఏంటి అని నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి స్క్రీన్ షాట్ పంపించినట్టు కనుక నేను దానికి సొల్యూషన్ అనేది నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుందని నేను ఎటువంటి అమౌంట్ అనేది మీ దగ్గర నుంచి ఛార్జ్ చేయను. సో ఈ వీడియో అనేది మీకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నానండి. సో కింద కామెంట్ సెక్షన్లో ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటే ఎస్ అని, ఒకవేళ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఆ పర్టికులర్ డౌట్ ఏదైతే ఉందో దాన్ని కామెంట్ చేయండి. సో తప్పకుండా సందీప్ 3Stech యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ నేను లైవ్ డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ అనేవి యూట్యూబ్ ద్వారా ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నానండి. దానికి మీరు కొంత సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఆ సపోర్ట్ అనేది లైక్, షేర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ రూపంలో ఉండాలండి. అయితే నేను ఈ డిజిటల్ మార్కెటింగ్ లైవ్ ట్యూటోరియల్స్ అనేవి ఎప్పుడైతే నాకు 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతారో రీచ్ అయిన తర్వాత నేను ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. సపోర్ట్ నాకు సబ్స్క్రైబర్స్ రూపంలో చూపించినట్టయితే కనుక కుదిరినంత వరకు నేను డిజిటల్ మార్కెటింగ్ లైవ్ ట్యూటోరియల్స్ అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. We'll be right back.